వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్. ఈ వీడియోలో చుట్టూ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే కోసం నేను ఏ ఫోటోషూట్ థీమ్ చేశాననేది ఈ వీడియోలో అంతా రికార్డ్ చేశాను, మీరు చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక బ్లాంకెట్ తీసుకొని కింద వాచ్ చేశాను, ఎందుకంటే బేబీని పడుకోబెట్టినా కొంచెం ఒత్తుగా ఉండడానికి. దానిపైన నా దగ్గర అయితే యాష్ కలర్ శారీ అవైలబుల్ ఉండే, అది వేసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకు. నేను ఆల్రెడీ కొన్ని పేపర్ కట్టింగ్స్ అయితే వేసుకున్నాను, పావురాలు ఫ్లాగ్స్ అయితే కొనుక్కొచ్చాను బయట. ఫ్లాగ్ కలర్ చున్నీ అయితే ఆల్రెడీ ఇంట్లో అవైలబుల్ ఉండే, దాన్ని కూడా యూజ్ చేసుకున్నాను. ఇవి ఐ లవ్ మై ఇండియా అని అయితే పేపర్ కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే చున్నీని తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. డబల్ ఫోల్డ్ చేసుకొని దానిపైన వేసుకొని హార్ట్ సింబల్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. చూద్దాం ఫైనల్లీ వస్తుందో రాదో. మీరైతే చూసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫైనల్లీ హార్ట్ సింబల్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా వచ్చిందని అనిపిస్తుందా? వచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. తర్వాత ఆల్రెడీ నేను పేపర్ కట్ చేసుకున్నాను కదా, ఐ లవ్ మై ఇండియా అనేది, అవి అయితే నీట్గా ప్లేస్ చేస్తున్నాను. ఒక లవ్ సింబల్ కూడా కట్ చేసి అక్కడ పెట్టేశాను. కరెక్ట్ ఆర్డర్లో సెట్ కాలేదని మళ్ళీ సెట్ చేస్తున్నా. టైం ఇస్తే అట్లా డే అంతా సెట్ చేసుకుంటున్నామన్నా కూడా ఉంటా. మీరు అలా చేయకండి, ఫస్టే పర్ఫెక్ట్గా పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత అదే ఫిక్స్ అయిపోండి, దాన్నే మళ్ళీ సర్దకండి. నెక్స్ట్ పేపర్ కట్ చేసిన పావురాలు ఉన్నాయి కదా, అవి నీట్గా ప్లేస్ చేసుకోండి. వన్ బై వన్ పెడితే బాగా అనిపిస్తుంది అని నేనైతే అలా పెట్టుకున్నాను. హార్ట్లో ఫ్లాగ్ అయితే పెట్టుకున్నాను, అక్కడే ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. నేను హాడావీలో చుట్కీ లేకముందే డెకరేషన్ అంతా కంప్లీట్ చేస్తే, చుట్కీ లేసాక ఫ్రాక్ వేసి పిక్ దిద్దామనే హడావీల్లో ఫ్లాగ్ అయితే రివర్స్ పెట్టాను. దాన్ని ఎడిటింగ్లో ఏదో కవర్ చేశాను, కొంచెం అటీట్ అయినా ఒక్కసారికి బేర్ చేసుకోండి. ఫైనల్లీ మన థీమ్ అయితే రెడీ అయింది.